ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యము వినడం ద్వారా, చదవడం ద్వారా దినదినము మనము ఆత్మలో ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క ఛానల్లో మనము వాక్యమును చదవగలము, వాక్యమును వినగలము. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవడానికి, వినడానికి దినములో ఒక్కసారైనా ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి మీరు వాక్యమును విని చదివి దేవుని ద్వారా నిత్యము దీవెనలు పొందుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగాలని మిమ్మల్ని కోరుతున్నాం. కనుక ఈ యొక్క వీడియోను, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా మీరు విని దేవుని దీవెన ఆశీర్వాదము పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్లో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమొకట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి, నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరికీ చెవులు గింగురుమనను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికినీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేనిక్కడ ఉన్నానెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగుచేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగుచేయునుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని యొక్క తాకిడిని, అనుభవమును మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క అనుభవం, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనేకులు అనుభవించాలని మీరు కోరుతున్నట్లయితే తక్షణమే ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకా మంచివి మీ ఎదుటకు తీసుకుని వచ్చి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి
లింక్ని క్లిక్ చేసి ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచినట్లయితే ప్రార్థన గురించి కూడా మేము అందరం ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.